ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా తర్వాత అందరూ మాట్లాడుకుంటున్న న్యూస్ ఏదైనా ఉందంటే అది RRR భీమ్ ఫర్ రామరాజు గురించే. రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా RRR టీమ్ రిలీజ్ చేసిన భీమ్ ఫర్ రామరాజు వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. కోరమీసంతో మెడలో జంజం వేసుకుని పోలీస్ డ్రెస్లో వర్కౌట్ చేస్తున్న రామ్ చరణ్ విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక జూనియర్ NTR 4 భాషల్లోనూ తన వాయిస్తోనే రామ్ చరణ్కి ఎలివేషన్ ఇవ్వడం హైలైట్. ఇక అసలు విషయంలోకి వెళితే ఇక్కడ నా అన్న అంటూ బేస్ వాయిస్లో పొగిడింది NTR రామ్ చరణ్ని కాదు, కొమరం భీమ్ రామరాజుని. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చి పడింది. ఇద్దరు పరస్పర సంబంధం లేని వీరుల కల్పిత కథ అని రాజమౌళి చెప్పినప్పటికీ ఆయా వీరుల ప్రాంతీయ వాసులు దీనిని ఎలా తీసుకుంటారని సందేహం ఉంది. దీనికి ఊతం లేకపోలేదు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ కొమరంపులి సినిమా టైటిల్ రచ్చ మనందరికీ తెలిసిందే. అప్పటికే పోస్టర్స్ అనే ప్రింటింగ్ కూడా అయిపోవడంతో చేసేది లేక కొమరం అనే పదం మీద క్రాస్ మార్క్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది పులి టీంకి. అట్లాంటిది మన్నెందొర రామరాజుని సాయుధ వీరుడు భీమ్ ఈ లెవెల్లో పొగడడం నిరసనకారులకు పని చెప్పేలా ఉంది. అదృష్టమో యాదృచ్ఛికమో తెలియదు కానీ సరిగ్గా ఇక్కడే జక్కన్నకి బాగా కలిసొచ్చింది. కరోనా ఎఫెక్ట్తో దేశమంతా లాక్డౌన్ అయిపోయింది. దీంతో దిష్టిబొమ్మలు తగలెట్టడం అటు ఉంచితే కనీసం టీవీలో లైవ్ డిబేట్లు పెట్టలేని పరిస్థితి నిరసనకారులది. సో అలాగా భీమ్ ఫర్ రామరాజు వీడియో ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోయింది. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే 1 నిమిషం 14 సెకండ్ల వీడియోనే అలా ఉంటే ఇక ట్రైలర్ ఏ లెవెల్లో ఉంటుందో, రిలీజ్ టైంలో రాబోయే అవాంతరాలను RRR టీం ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. నమస్కార్, దిస్ ఇస్ ముఖేష్ రిషి. సో ఐ హావ్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ SR ఫన్ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SR ఫన్ టైమ్. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ SR ఫన్ టైమ్. హాయ్, నేను మీ షకీలా, ప్లీజ్ సబ్స్క్రైబ్ SR ఫన్ టైమ్. హాయ్, దిస్ ఇస్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ SR ఫన్ టైమ్.